హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కంటెంట్ బ్లాగ్. గైస్, మీకు ఈరోజు పిఎం కిసాన్లో మనీ ప్రాబ్లమ్స్ గురించి చెప్తాను. ఆల్రెడీ అందరికీ 6th ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అయితే క్రియేట్ అవుతుంది, సో అందరూ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ కొంతమందికి అయితే అది పేమెంట్ పడకుండా 2 మేజర్ ఎర్రర్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఎర్రర్ వచ్చేసరికి అకౌంట్ టెంపరీ హోల్డ్ డ్యూ టు అకౌంట్ రీవాల్యుయేషన్ అనే ఎర్రర్ ఒకటి, అండ్ స్టాప్డ్ బై స్టేట్ అండ్ అసింగ్ డిస్ట్రిక్ట్స్ అనే ఎర్రర్ ఒకటి చూపిస్తుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు నాక వీడియోస్ అయితే నచ్చినట్లయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. మీరు ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళండి అండ్ సైట్లో పిఎం కిసాన్ అని టైప్ చేయండి. పిఎం కిసాన్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి, మీకు సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఓల్డ్ సైట్ అయితే ఒకప్పుడు ఇక్కడ ఫార్మా కార్నర్స్ అని ఇక్కడ చూపించేది, దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు కింద అనేది పెట్టారు, ఐకాన్స్ కింద మెన్షన్ చేశారు. సో ఇక్కడికెళ్ళి బెనిఫిషరీ స్టేటస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే అడుగుతుంది, ఒకటి ఆధార్ నెంబర్, ఒకటి అకౌంట్ నెంబర్, ఒకటి మొబైల్ నెంబర్. ఒకటి మీకు కన్వీనియంట్ ఉన్న దాంతో లాగిన్ అవ్వండి. నేనైతే ఆధార్ కార్డ్ అయితే లాగిన్ అవుతాను. ఇప్పుడు అండ్ గెట్ డేటా మీద క్లిక్ చేయండి. సో మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. వన్స్ డీటెయిల్స్ ఓపెన్ అయిన తర్వాత ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోండి. మీకు అమౌంట్ అనేది పడిందా లేదా అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడైతే 6th ఇన్స్టాల్మెంట్ అని చూపిస్తాయి ప్రజెంట్. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ అండ్ 6th ఇన్స్టాల్మెంట్. సో ఇక్కడ ఈ పర్సన్కి అయితే అమౌంట్ అనేది క్రియేట్ అవ్వలేదు అండ్ ఇది ఎర్రర్స్ అయితే చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇతనికి 2 మేజర్ ఎర్రర్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ ఎర్రర్ వచ్చేసరి టెంపరీ హోల్డ్ డ్యూ టు అకౌంట్ రీవాల్యుయేషన్ అనేది ఒకటి, అండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ స్టాప్డ్ బై స్టేట్ ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. సో ఎవరికైనా సరే ఈ రెండు ఎర్రర్స్ చూపించినట్లయితే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఆధార్ లింక్ అయిందో లేదో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ మీ ఆధార్ డీటెయిల్స్ అండ్ పాస్బుక్లో డీటెయిల్స్ అయితే మిస్ మ్యాచ్ అయినాయి అంటే కరెక్ట్గా ఉన్నా లేదో చూసుకోండి. అండ్ మీ యొక్క డీటెయిల్స్ అనేది భూమి మన మై భూమి అనే అకౌంట్ ఉంది, సైట్ ఉంది, ఆ సైట్లో రిజిస్టర్ అయ్యేలా చూసుకోవాలి. సో మేజర్గా అందరూ ఏం చెప్తున్నారంటే మీకు ఇలాంటి రెండు ఎర్రర్స్ వస్తే మీరు సచివాలయంలోకి వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ ఎంప్లాయ్ ఉంటారు వాళ్ళు కలమని చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతి జిల్లాకి వ్యవసాయ శాఖలో హెడ్ ఉంటారు, జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ అని ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్స్ చెప్పమని, వాళ్ళ నుంచి డీటెయిల్స్ తీసుకు వాళ్ళు మీ దగ్గర డీటెయిల్స్ తీసుకుని అండ్ మీ అకౌంట్ అనేది ఒకసారి రీమాడిఫై చేస్తారని చెప్తున్నారు. ఎవరైనా అదే చెప్తున్నారు, నేను కొంచెం తెలిసిన వాళ్ళని అడిగిన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. ఈ రెండు రెండు ఎర్రర్స్ వస్తే మాత్రం మనం చేసేది ఏమి ఉండదు, డైరెక్ట్ ఇంకా జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం విన్నపం అయితే చేసుకోవాలని చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు కొన్ని అయితే మనం చూసుకోవాలి, అంటే మన అకౌంట్కి ఆధార్ కార్డ్ లింక్ అయిందా లేదా, కొన్ని కొన్ని డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి. యాక్చువల్గా 7 డేస్ అయితే వెయిట్ చేయండి, 7 డేస్ తర్వాత కూడా అకౌంట్ అనేది ఇలాగే చూపిస్తుంటే మీ స్టేటస్ కంపల్సరీగా మీ జిల్లా వ్యవసాయ శాఖ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్ అయితే చెప్పండి. ఫస్ట్ ఆధార్ ఈజ్ వెరిఫైడ్ అంటే మీకు ఆధార్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్గా చూసుకోండి. అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఇంపార్టెంట్, మీకు అనేది రిజిస్ట్రేషన్ ఎప్పుడైనా ఆ డేట్ చూపిస్తుంది. అండ్ పేమెంట్ మోడ్ కూడా అకౌంట్ మోడ్ అండ్ ఐఎస్ఎఫ్ కోడ్ కూడా కంపల్సరీగా మీరు చూసుకోండి, తప్పించారా లేదా కరెక్ట్ ఇచ్చారా అది చూసుకోండి. అండ్ లాస్ట్ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ ఇది కూడా చూసుకోండి. అకౌంట్ అయితే యాక్టివ్లో ఉంది కానీ ఈ రెండు అకౌంట్లు కొంచెం చూపిస్తడం వల్ల ఇది టెంపరీ డ్యూ టు అకౌంట్ రీవాల్యుయేషన్ ఉంది కాబట్టి మీ ఆధార్ కార్డ్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందో లేదో చూసుకోండి. దానికోసం మీరు ఏం చేస్తారంటే సైట్లోకి వెళ్ళి నేను ఒక సైట్ చెప్తాను, దానిలో ఒకసారి మీరు మీ ఆధార్ కార్డ్ అనేది బ్యాంక్కి లింక్ అయిందో లేదో చూసుకోండి. ఫస్ట్ సైట్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో యుఐడిఏఎన్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. సో ఒక ఆధార్ వెబ్సైట్ అయితే వస్తుంది, వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత కిందకి వెళ్ళండి, స్క్రోల్ చేసి కిందకి వెళ్ళండి.
వెళ్ళిన తర్వాత ఆధార్ సర్వీసెస్ అనేది ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆధార్ సర్వీసెస్ క్లిక్ చేసిన తర్వాత కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆధార్ లింకింగ్ స్టేటస్ అనేది చూపిస్తుంది. మీకు ఇక్కడ ఆధార్ లింకింగ్ స్టేటస్ అనేది చూపిస్తుంది. సో ఇలా ఆధార్ లింకింగ్ స్టేటస్ చూపించిన తర్వాత దాన్ని కింద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా కింద స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అయితే టైప్ చేయండి. నేను ఆధార్ ఐడి టైప్ చేస్తాను. అండ్ ఇక్కడ క్యాప్చా అనేది టైప్ చేయండి. సో మీరు సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి. మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీని వస్తుంది. మీకు ఆధార్ మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీని వస్తుంది. నాకు ఓటీపీ అనేది వచ్చింది. సో నేను టైప్ చేస్తాను. సో నాకు ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. నాకు ఓటీపీ 2033. సో సబ్మిట్ అయితే కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింక్ అయిందా లేదా అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి, కంగ్రాచులేషన్, యువర్ ఆధార్ బ్యాంక్ మ్యాపింగ్ హ్యాస్ బీన్ డన్. నాకు ఎస్బీఐకి అయితే లింక్ అయింది నా ఆధార్ కార్డు. అండ్ ఎప్పుడు లింక్ అయిందని కూడా ఇక్కడ డేట్ చూపిస్తుంది. సో మీ యొక్క మీ పిఎం కిసాన్కి ఇచ్చిన అకౌంటు అనేది మీకు ఆధార్ కార్డు అనేది లింక్ అప్ అయిందో లేదో ఇలా చూసుకోవచ్చు. సో ఇలా లింక్ అప్ అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ లింక్ అప్ అవ్వలేదు అనుకుంటే బ్యాంక్ వెళ్ళి మీ ఆధార్ కార్డుని అయితే లింక్ చేయండి బ్యాంక్ అకౌంట్కి, మీకు అమౌంట్ అనేది పడుతుంది. లేదా వేరే ఇదైతే చూసిన తర్వాత మీరు వేరే సైట్కి వెళ్ళి మీ భూమి అని టైప్ చేయండి. మీ భూమి. సో మీ భూమి టైప్ చేసిన తర్వాత సైట్ అని ఓపెన్ అవుతుంది. సైట్ని క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది. ఇలా సైట్ అనేది వచ్చిన తర్వాత మీరు ఆధార్ ఇతర గుర్తింపు పత్రాలు అనేది దాని మీద క్లిక్ చేసి ఆధార్ లింకింగ్ క్లిక్ చేయండి. మీ భూమికి అసలు మీ ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో మీరు ఇలా తెలుసుకోవచ్చు. సో ఇలా వచ్చిన తర్వాత నేను ఆధార్ నెంబర్ అయితే ఆప్షన్ పెట్టాను. సో మీ జిల్లా పేరు ఇక్కడ పెట్టండి, ఎంచుకోండి. అండ్ మండలం పేరు కూడా ఇక్కడ ఎంచుకోండి. అండ్ గ్రామం పేరు కూడా ఇక్కడ చూడండి. మీకు మీ మండలంలో ఉన్న గ్రామాలు అనేది చూపిస్తుంది. మాది పేకేరు. అండ్ ఆధార్ నెంబర్ అనేది టైప్ చేయండి ఇక్కడ. ఒకవేళ మీ భూమి అనేది మీ భూమికి అనేది మీ ఆధార్ కార్డు లింక్ కాకపోయినా డబ్బులు అయితే పడవు. సో మీ డీటెయిల్స్ అని చూపిస్తుంది కాబట్టి మీ భూమికి అనేది మీ ఆధార్ కార్డ్ లింక్ అయింది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ ఖాతా సంఖ్య అండ్ పట్టాదారుని పేరు అండ్ తండ్రి పేరు అండ్ ఆధార్ లింకింగ్ స్థితి ఆధార్ లింక్ అయినది అండి. సో దీంట్లో కూడా ఏ ప్రాబ్లం లేదు. సో మీరు ఇంకో సైట్ క్లిక్ చేయండి. అది వెబ్ల్యాండ్ అనే సైటు. సో వెబ్ల్యాండ్ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇదైతే ఈ లాగిన్ క్రెడెన్షియల్ అనేది మన దగ్గర ఉండవు, మీ యొక్క విఆర్ఓ దగ్గర అయితే ఉంటాయి. సో మీ యొక్క విఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇది కూడా చెక్ చేయించుకోండి. అతను లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేది చెప్తారు, అసలు ఏమైంది ప్రాబ్లం అనేది చెప్తారు. సో ఇవన్నీ కరెక్ట్గా ఉంటే డబ్బులు అనేవి పడతాయి. ఒక 7 డేస్ వెయిట్ చేయండి. సో 7 డేస్ అయిన తర్వాత కూడా డబ్బులు పడకపోతే ఇంకా మీ జిల్లా యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి అయితే వెళ్ళి మీ యొక్క ప్రాబ్లం అయితే చెప్పండి. వెళ్ళే ముందు ఇవి చూసుకోండి. ఇవి కరెక్ట్గా ఉంటే పర్లేదు, ఇవి కరెక్ట్గా లేకపోతే ఒకసారి ఇవి ఆధార్ బ్యాంకింగ్ లింక్ చేసుకోవడం కానీ మీ భూమిలో మీ పట్టాలకి ఆధార్ కార్డ్ లింక్ అయిందో లేదో చూసుకోవడం కానీ ఇవి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మనీ పడు. సో థ్యాంక్ యూ గైస్. ఇలాంటి ఒక ఇంపార్టెంట్ విషయాలు మీకు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.